నిన్ను నన్ను ఆ పరమకు ఎక్కించాలని, ఆ సియోను పురములోకి మనల్ని ఎక్కించాలని, ఆ సియోను పురములో చేరు వారందరూ పరిశుద్ధులై ఉండాలని, అట్టి పరిశుద్ధుని ఉండు కొరకు ఆయన కలవరి శిలువలో తన రక్తాన్ని కార్చాడు, ఆ కలవరి శిలువలో తన ప్రాణాన్ని అప్పగించాడు, ఆ కలవరి శిలువలో తన ప్రాణాన్ని మన కొరకు తనకు తాను అప్పగించుకున్నాడు. ఎందుకంటే ఆయన ఉండే స్థలములో మనము ఉండులాగన. ఎస్, ఎంత గొప్ప దేవుడు ప్రభా. మాకొకటే ఆశయ్యా, మాకు ఒకటే ఆశయ్యా, సియోను నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ప్రభువా, సియోనులో నిన్ను కలుసుకోవాలని ప్రభువా. మాకు ఆశ ఉన్నదయ్యా, మాకు ఆశ ఉన్నదయ్యా, నీకు వందనాలయ్యా. దానికంటే ముందు ప్రభువా, మేము నిన్ను ఇక్కడ చూడాలయ్యా, మా ఆత్మీయ నేత్రాలతో మేము నిన్ను చూడాలయ్యా, మేము నిన్ను చూడాలయ్యా. సహోదరి సహోదరి, నిజముగా మన హృదయాంతరంగా మన మనస్సులను మన ఆత్మను మన జీవమును యేసు వైపు ఎత్తిపట్టుకుంటే, ఆ కలవరసలో వేలడిన యేసులో ఉండి అత్యంత సింహాసనపై ఆశ్రయించిన దేవుని మనము చూడగలుగుతాం. మా జీవితాలకి ఆ ధన్యత చాలయ్యా. నోర్లు గర్దాం, నోర్లు గర్దాం. అట్టి ధన్యత చాలయ్యా, నిన్ను చూసే ధన్యత చాలయ్యా, నిన్ను చూసే ధన్యత నాకు కావాలయ్యా. సియోనులను చూడాలయ్యా, పరలోకమందు నిన్ను చూడాలయ్యా, ఏ భూలోకమందు అట్టి ఛాయగా నిన్ను కనుగొనాల తండ్రి. అందుకే మేము నీ పాదాల దగ్గరకు వచ్చాం, నీ సన్నిధానముకు వచ్చామయ్యా. మమ్మల్ని అప్పగించుకుంటున్నామని రెండు చేతులు పైకెద్దామా, రెండు చేతులు పైకెద్దే. దేవానికి అప్పగించుకుంటున్నామని చెప్పుదాం, దేవానికి సమర్పించుకుందామని చెప్పుదాం. యెస్ లార్డ్, యెస్ లార్డ్ అని అప్పగించుకుంటున్నాం.